हाई फ्रेंड्स, करोना वायरस व्याप्ति नेपथ्य प्रभुत्वं कीलक निर्णय तीसुकुंदी। तेलंगाणा राष्ट्रंलो पदव तरगति विद्यार्थुलनु एटुवंटि परीक्षलु लेकुंडाने प्रमोट चेसिंदी। अयिते विद्यार्थुल मार्कुलु एला उंडनुन्नायि, ग्रेडिंग अनेदि एला इव्वबोतुन्नारु, अयिते आ ग्रेडिंग सिस्टम एला उंडबोतोंदो ई वीडियोलो मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां। सो फ्रेंड्स, राष्ट्रंलो मोत्तं 5 लक्षल पैचिलकु पदव तरगति विद्यार्थुलु उन्नारु। ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,09,79 మంది కాగా, ప్రైవేట్ విద్యార్థులు 25,824 మంది ఉన్నారు। దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 5,34,903 గా ఉంది। పదవ తరగతిలో 6 సబ్జెక్టుల్లో సబ్జెక్టుకు 100 మార్కుల చొప్పున మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది। రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా 20 మార్కులు ఇస్తారు। ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను 2 నెలలకు ఒకసారి 5 సార్లు నిర్వహిస్తారు। ఇది కేవలం రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు। విద్యార్థులకు సంబంధించి ఈ ఎఫ్ఏ పరీక్షల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది। దాని ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తారు। సో ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి వారం 10 రోజుల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। అలాగే ఇంటర్నల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు మాత్రమే ఇందులో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది। అలాగే ప్రైవేట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదివరకే ఎఫ్ఏ పరీక్షకు హాజరైతే ఇబ్బంది ఏమీ ఉండదు। కానీ పాల్గొనని వారికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత అనేది ఇవ్వలేదు। సో విద్యార్థులకు సంబంధించిన గ్రేడింగ్ వివరాలు అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి। విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీసీఈ విధానంలో 8 గ్రేడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది। 91 నుంచి 100 మార్కులు వస్తే ఆ విద్యార్థికి A1 గ్రేడ్ ఇచ్చి 10 పాయింట్లు ఇస్తారు। 0 నుండి 34 మార్కులు వస్తే D2 గ్రేడ్ ఇచ్చి 3 పాయింట్లు మాత్రమే ఇస్తారు। D2 గ్రేడ్ అంటే ఫెయిల్ గా పరిగణిస్తారు। ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది 20 మార్కులు చొప్పున ప్రతి సబ్జెక్ట్ కి 80 మార్కులు ఉంటాయి। మొత్తంలో సగటును తీసుకొని దానిని 5 రెట్లు పెంచుతారు। ఈ సగటును పెంచిన తర్వాత వచ్చిన మార్కులను విద్యార్థికి వచ్చిన మార్కులుగా పరిగణిస్తారు। ఆ తర్వాత గ్రేడ్ పాయింట్లను కేటాయిస్తారు। ఒక సబ్జెక్టుకు సంబంధించి 4 ఎఫ్ఏ పరీక్షలకు సగటున 10 మార్కులు వస్తే పూర్తి స్థాయి మార్కులను 50 గా నిర్ధారిస్తారు। ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం। ఒక సబ్జెక్టుకు సంబంధించి 4 ఎఫ్ఏ పరీక్షల్లో సగటున 10 మార్కులు వస్తే ఆ విద్యార్థికి వచ్చిన మార్కులను 50 గా నిర్ధారిస్తారు। సో సగటు మార్కులు 10 వస్తే 50 మార్కులుగా నిర్ధారిస్తారు। అలాగే 4 ఎఫ్ఏలలో 20 మార్కులు వస్తే మొత్తం మార్కులు 100 గా పేర్కొంటారు। ఇలా విద్యార్థులకు మార్కులను ప్రకటించే అవకాశం ఉంది। సో ఫ్రెండ్స్, గ్రేడ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం। 91 నుంచి 100 మార్కులు వస్తే A1 గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। దీనికి 10 పాయింట్లు కూడా ఇస్తారు। అలాగే 81 నుంచి 90 మార్కులు వస్తే A2 గ్రేడ్ ఇచ్చి 9 పాయింట్లు ఇస్తారు। అలాగే 71 నుంచి 80 మార్కులు వస్తే B1 గ్రేడ్ ఇచ్చి 8 పాయింట్లు ఇస్తారు। అదేవిధంగా 61 నుంచి 70 మార్కులు వస్తే B2 గ్రేడ్ ఇచ్చి 7 పాయింట్లు కేటాయిస్తారు। అలాగే 51 నుంచి 60 మార్కులు వస్తే C1 గ్రేడ్ ఇచ్చి 6 పాయింట్లు ఇస్తారు। అలాగే 41 నుంచి 50 మార్కులు వస్తే C2 గ్రేడ్ ఇచ్చి 5 పాయింట్లు ఇస్తారు। అలాగే 35 నుంచి 40 మార్కులు వస్తే D1 గ్రేడ్ ఇచ్చి 4 పాయింట్లు ఇస్తారు। అలాగే 0 నుంచి 34 మార్కులు వస్తే D2 గ్రేడ్ ఇచ్చి 3 పాయింట్లు కేటాయిస్తారు। D2 గ్రేడ్ అంటే ఫెయిల్ అని అర్థం। సో ఈ విధంగా గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।